అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఇక రేవంత్ రెడ్డి అయితే ఎన్నికల దృష్ట్యా ఢిల్లీకి వెళ్లొద్దని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఎఫ్ఐఆర్ ను పరిశీలించేందుకు తనకు తగిన సమయం కావాలనేసి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల దృష్ట్యా వెళ్లొద్దనేసి నిర్ణయం తీసుకోవడమే కాకుండా న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందజేస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి. సూర్యప్రకాష్, మొత్తానికి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకుల మధ్య మాటల పూటాలు పేలుతున్న విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రధానంగా ప్రధాన పార్టీలు రాజకీయ నాయకులు మాట్లాడినటువంటి మాటల్ని ఫేక్ చేసి ఆ వీడియోల్ని డీప్ ఫేక్ చేసి సర్క్యులేట్ చేస్తున్నటువంటి విషయం మీద సంచలనం రేపినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడినటువంటి మాటల్ని ఆ ఫేక్ వీడియో డీప్ ఫేక్ వీడియో చేసి అది కొంతమంది సర్క్యులేట్ చేశారు, అది కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులే చేశారని చెప్పేసి కేంద్ర హోంశాఖ గుర్తించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులను ఆదేశించడం, ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులే ఈ రకమైనటువంటి ఫేక్ వీడియో తయారు చేసి ఎక్స్ ద్వారా సర్క్యులేట్ చేశారు, ఎక్స్ లో అప్లోడ్ చేశారని చెప్పేసి గుర్తించారు. ఆ మేరకు తెలంగాణ నుంచి కూడా నలుగురు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఈ రకంగా చేశారని చెప్పేసి గుర్తించిన ఢిల్లీ పోలీసులు మొన్న హైదరాబాద్ వచ్చి గాంధీ భవన్ లో సమన్లు కూడా జారీ చేసి వెళ్ళినట్టుగా చెప్పవచ్చు. అయితే దీని మీద విచారణకు హాజరు కావాలని ఈ రోజు ప్రధానంగా 1వ తేదీన ఖచ్చితంగా ఢిల్లీ వచ్చి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసు లో పేర్కొనడం జరిగింది. అయితే దాని మీద స్పందించినటువంటి టీపీసీసీ లీగల్ సెల్ ఒక కొద్ది రోజులు టైం కావాలని, ఒక 15 రోజులు టైం కావాలని చెప్పేసి తెలంగాణ పీసీసీ లీగల్ సెల్ ఢిల్లీ పోలీసులకి లేఖ రాయటం జరిగింది. కాబట్టి ఒక 15 రోజుల్లో దీని మీద ఇచ్చినటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్ చేశారో దానికి సంబంధించినటువంటి స్టడీ చేయడానికి కొంత టైం కావాలని, దాని మీద ఇందుకోసం అని చెప్పేసి ఒక 15 రోజులు టైం కోరినట్టుగా చెప్పవచ్చు. ఆ వీడియో అనేది అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మెదక్ పర్యటించడం జరిగింది. మెదక్ లో ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని అంటే ముఖ్యంగా ముస్లింలకి రిజర్వేషన్లు రద్దు చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పేసి చెప్పినటువంటి మాటల్ని అవి ఎడిట్ చేసి అసలు టోటల్ గా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఓబీసీలకి అందరికి కూడా అసలు రిజర్వేషన్ మొత్తం కూడా ఎత్తేస్తాం అన్న రీతిలో ఆ రకంగా వచ్చేటట్టుగా ఎడిట్ చేసి దాన్ని ఎక్స్ లో అప్లోడ్ చేయడం సర్క్యులేట్ చేసినటువంటి పద్ధతి చేశారు. దాని మీద సీరియస్ అయినటువంటి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇమీడియట్ గా ఢిల్లీ పోలీసులకి ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేసి ఎవరైతే ఎక్స్ లో అప్లోడ్ చేశారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి సమన్లు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నలుగురికి సోషల్ మీడియా వింగ్ సంబంధించినటువంటి వ్యక్తులకి నలుగురు కూడా ఎవరైతే సర్క్యులేట్ చేశారో వాళ్ళకి కూడా సమన్లు జారీ చేశారు. అయితే ఈ విషయంలో సీఎం కూడా ఇచ్చారని చెప్పేసి కొంత స్పెక్యులేషన్ అయితే జరుగుతూ ఉంది. సీఎం కి ఇచ్చారనేది దాని మీద ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఈ రోజు ఇచ్చినటువంటి సమన్ల మీద నలుగురికి ఎవరైతే ఇచ్చారో ఆ నలుగురికి ఈ రోజు ఢిల్లీ వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ పీసీసీ లీగల్ సెల్ మాత్రం ఒక 15 రోజులు గడువు కావాలి, తాము వాళ్ళు ఢిల్లీ పోలీసులు పెట్టినటువంటి సెక్షన్ సంబంధించి స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి కొంత గడువు కావాలని చెప్పేసి కోరినట్టుగా చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.